ఓకే. సో గుడ్ మార్నింగ్ మ్యామ్, గుడ్ మార్నింగ్ ఎవరీవన్. సో వెల్కమ్ టు యువర్ సెషన్. సో సక్సెస్ఫుల్లీ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద థర్డ్ చాప్టర్. సో ఇన్ ది ప్రీవియస్ క్లాస్ వి విల్ డిస్కస్ అబౌట్ ఫోర్త్ చాప్టర్. ఓకే, సో బేసికలీ ద సిలబస్ దట్ హ్యాస్ బీన్ గివెన్ ఫర్ యూ ఫర్ ద ఫోర్త్ యూనిట్ ఈజ్ ఆల్ అబౌట్ ఫైల్స్. ఓకే, ఫైల్స్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ లైక్ క్లాస్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం. ఓకే, సో బేసిక్గా మనకి ఇప్పుడు ఫోర్త్ చాప్టర్లో ఫైల్స్ గురించి మళ్ళీ డిస్కస్ చేయాలి ఇక్కడ. అట్ ద సేమ్ టైం మనం డిస్కస్ అయిపోతుంది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్. ఓకే, సో క్లాస్, ఆబ్జెక్ట్, ఇన్స్టెన్షస్, కన్స్ట్రక్ట్ అంటే ఏంటి, తర్వాత ఓవర్లాపింగ్, ఓవర్లోడింగ్, రైట్? సో సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ రిగార్డింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. బట్ ది థింగ్ ఇస్, ఫైల్స్ కాన్సెప్ట్ గురించి ఆల్రెడీ మనం సెకండ్ చాప్టర్లో స్ట్రింగ్స్ అండ్ టెక్స్ట్ ఫైల్స్ అనే కాన్సెప్ట్ దగ్గర ఆల్రెడీ వీ హ్యావ్ లెర్న్ అబౌట్ దట్. ఓకే, సో అగైన్ ఐ విల్ గో బ్యాక్ టు దట్ సెకండ్ చాప్టర్ పీపీటీ అండ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దీస్ రీడ్ ఫంక్షన్స్ అండ్ రైట్ ఫంక్షన్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ దట్ సెకండ్ చాప్టర్. ఓకే, దెన్ విల్ కమ్ బ్యాక్ అగైన్ టు సమ్ మోర్ అదర్ functions has been given in this particular chapter. These are read lines and read line, alage write and write lines ani cheppi konni kotta methods unnai. Aa methods gurinchi cheptanu. Again, manipulating file pointer using seek, ante file seek ani cheppi concept undu, adi kuda cheptanu, right? So idokka basic thing anamata kottaga manam ippudu nechukopoyedi. Evi read lines, read line, write lines ani cheppi konni methods unnai. ఓకే, రిమైనింగ్ రీడింగ్, రైటింగ్ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ సెకండ్ చాప్టర్లో చూసుకున్నాం. ఓకే, బట్ స్టిల్ ఐ విల్ గో బ్యాక్ టు దట్ సెకండ్ చాప్టర్ అండ్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దోస్ కాన్సెప్ట్స్ అగైన్ అండ్ అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు దిస్ పర్టికులర్ కాన్సెప్ట్స్. ఓకే, రైట్. సో వీ గో బ్యాక్ టు ద ప్రీవియస్ కాన్సెప్ట్స్ వేర్ వీ కెన్ ట్రై టు రీడ్ ద ఫైల్స్ అండ్ రైట్ ద ఫైల్స్. ఓకే, రైటింగ్ ఎ టెక్స్ట్ ఫైల్. సో వెన్ యూ వాంట్ టు రైట్ సమ్ టెక్స్ట్ ఇన్ టు ద ఫైల్, basically there are three methods which are useful for dealing with the text files. One is open. Okay, file open cheyadam, which is called as open, file open. Then read function is there. So read function is to read the data, okay, to read the data from the text file. Similarly, write function is there. Write is a function which is used to write some text onto the file. Okay, when you are done with your work, okay, when you're done with your work, so again, you need to close that file. Okay, so these are the three different, or four different functions which are useful for dealing with the text files. Okay, coming to this particular PPT, the text file is nothing but writing the text file. That means we want to write some data into the text file. Okay, so ఏదన్నా ఒక టెక్స్ట్ ఫైల్ ఓపెన్ చేసి మనం దాంట్లో డేటా రైట్ చేయడానికి ఇలా రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్, ఎఫ్ అంటే ఒక ఫైల్ పాయింటర్. సో ఓపెన్ ఆఫ్ అని చెప్పి ఐ షుడ్ గివ్ ద ఫైల్ నేమ్ ఫస్ట్ అండ్ దెన్ కామా ఇచ్చి మోడ్ ఆఫ్ ద ఫైల్. ద సెకండ్ పారామీటర్ ఇస్ కాల్డ్ అస్ ద మోడ్ ఆఫ్ ద ఫైల్. ఓకే, మోడ్ ఆఫ్ ద ఫైల్స్ చాలా మోడ్స్ ఉంటాయి మనకి, ఆ మోడ్స్ అన్ని చూస్తాం మనం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ. ఓకే, సో దిస్ ఇస్ ద ఓపెన్ ఫంక్షన్ అండ్ యూ వాంట్ టు రైట్ సంథింగ్ ఇన్ టు దిస్ ఫైల్, దెన్ యూ టు రైట్ ఎఫ్ డాట్ రైట్. ఓకే, రైట్ అని చెప్పి దాంట్లో మీరు ఏదైతే స్ట్రింగ్ రాయాలనుకుంటున్నారో ఆ స్ట్రింగ్ మొత్తం కూడా డబుల్ కొటేషన్స్లో ఇవ్వాలి. ఓకేనా, సో వన్స్ యూ డన్ విత్ దిస్ ఫైల్, దెన్ యూ నీడ్ టు క్లోజ్ దిస్ ఫైల్, ఆఫ్టర్ క్లోజ్ ఆఫ్. ఓకే, సో మోడ్స్ చూద్దాం. ఫైల్ యాక్సెస్ మోడ్స్ వచ్చేసి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫైల్ యాక్సెస్ మోడ్స్. ఆర్ మోడ్ అని రాస్తే ఏంటి, ఓపెన్ టెక్స్ట్ ఫైల్ ఫర్ రీడింగ్, ఓన్లీ రీడింగ్ పర్పస్. ఓకే, ఐ హావ్ ఓపెన్ దిస్ ఫైల్ ఫర్ ఓన్లీ రీడింగ్ ద ఫైల్. బట్ ద థింగ్ ఇస్, ఇఫ్ ద ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఇట్ రైజెస్ అన్ ఎర్రర్. ఒకవేళ నువ్వు ఓపెన్ చేయాల్సిన ఫైల్ అక్కడ లేదనుకోండి, అది మీకు ఎర్రర్ చూపిస్తుంది. ఓకేనా, అదే రీడ్ ప్లస్ ఆర్ అండ్ ఆర్ ప్లస్ అంటే ఏంటి, ఓపెన్ ద ఫైల్ ఫర్ రీడింగ్ అండ్ రైటింగ్, రెండు చేసుకోవచ్చు, రీడింగ్ రైటింగ్ రెండు చేసుకోవచ్చు. కానీ ద హ్యాండిల్ ఈస్ పొజిషన్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫైల్. ఓకే, అగైన్ ద సేమ్ థింగ్ హియర్, ఇఫ్ ద ఫైల్ డజంట్ ఎగ్జిస్ట్, ఇట్ రైజెస్ అన్ ఎర్రర్. ఓకే, సో ఆరు ఆర్ ప్లస్ రెండు, ఆర్ అంటేనేమో రీడింగ్ పర్పస్ కోసం, ఆర్ ప్లస్ అంటేనేమో రీడింగ్ రైటింగ్ రెండు. కానీ ఈ రెండింటిలో కామన్గా ఉండేది ఏంటంటే, ఒకవేళ ఫైల్ కనుక నువ్వు ఇచ్చిన ఫైల్ లేకపోతే అది ఎర్రర్ రైజ్ చేస్తుంది.
okay, it will raise an error. Okay, so now the W mode ante entante it is open for writing. Okay, something if you want to write in that file, it is open for writing. Okay, and for the existing file, the data is truncated and overwritten. Already new file already undanukondi, ఫైల్ ఓపెన్ చేసి ఇప్పుడు కొత్తగా రాసే కంటెంట్స్ అన్నీ కూడా ఏమవుతాయి, ట్రంకేటెడ్ అంటే ఓవర్ రిటన్ అయిపోతాయి. ఇంకా దాని మీద అంటే పాత కంటెంట్స్ వెళ్ళిపోయి కొత్త కంటెంట్స్ అక్కడికి వస్తాయి అన్నమాట. ఓకేనా? సో దట్ ఈస్ అ డబ్ల్యూ మోడ్. వన్స్ అగైన్ ఐమ్ రిపీటింగ్ దిస్, డబ్ల్యూ మోడ్ అంటే ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ రైటింగ్ పర్పస్. ఓకే, ఇఫ్ ద ఫైల్ ఎగ్జిస్ట్ దెన్ దట్ ఫైల్ ఈజ్ ఓపెన్ అండ్ ఆల్రెడీ ద డేటా విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ దట్ ఫైల్ విల్ బీ డిలీటెడ్ and your new content will be replaced there. Okay na? So what if the file that file doesn't exist? Okay, a file lakapothe enti, file lakapoyina sare w mode lo open chesthe file create ayi aa tarvata andulo write chestundi. Okay na? So that is what the point is here. Okay, so here observe, creates the file if the file doesn't exist. Okay, తర్వాత W plus ఈజ్ ఫర్ రీడింగ్ అండ్ రైటింగ్ బోత్. ఓకే, సేమ్ హియర్ ఆల్సో, ఫైల్ ఎగ్జిస్ట్ అయితే దాంట్లో ఉన్న డేటా వెళ్ళిపోయి కొత్తగా మీరు రాసిన డేటా అది రీప్లేస్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ అపెండ్ మోడ్. అపెండ్ మోడ్ అంటే ఏంటంటే W ఆర్ W plus మోడ్ ఈ రెండింటిలో బేసిక్ ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ నేను నా దగ్గర ఆల్రెడీ ఒక ఫైల్ ఉంది, దాంట్లో ఏదైనా కంటెంట్స్ ఉన్నాయనుకోండి, నేను W ఆర్ W plus మోడ్లో ఓపెన్ చేస్తే ఆ కంటెంట్స్ అన్నీ డిలీట్ అయిపోయి ఇప్పుడు నువ్వు కొత్తగా రాసే కంటెంట్స్ అన్నీ కూడా రీప్లేస్ ఉంటాయి. అలా కాకుండా ఆల్రెడీ రాసిన కంటెంట్స్ కూడా అక్కడే ఉండాలి, ఇప్పుడు నేను కొత్తగా రాసే యాడ్ అవ్వాలి. ఓకే, సో దెన్ యు నీడ్ టు రైట్ దిస్ అపెండ్ మోడ్. ఏ అని చెప్పి ఓపెన్ చేయాలి. సో ఆల్మోస్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫైల్స్ వెన్ యూ వాంట్ టు యాడ్ ద కంటెంట్స్ ఇన్ టు ద ఫైల్. ఓకే, సో యూ డోంట్ వాంట్ టు డిలీట్ ద ప్రీవియస్ కంటెంట్స్, సో దెన్ యూ నీడ్ టు ఓపెన్ ద ఫైల్ ఇన్ అపెండ్ మోడ్. అపెండ్ మోడ్లో ఓపెన్ చేయాలి. ఓకేనా? అగైన్ హియర్ ఆల్సో, ఇఫ్ ద ఫైల్ డజంట్ ఎగ్జిస్ట్ ఇట్ విల్ క్రియేట్ ఎ న్యూ ఫైల్ అండ్ ద డేటా బీయింగ్ ఇన్సర్టెడ్ ఎట్ ద ఎండ్. ఓకే, కొత్తగా రాసిన డేటా ఎక్కడి నుంచి ఇన్సర్ట్ అవుతుంది? ఆల్రెడీ ఉన్న కంటెంట్స్లో లాస్ట్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి మీరు రాసిన డేటా ఎంటర్ అవుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ ఏ అండ్ ఏ ప్లస్ మోడ్. సో మోస్ట్లీ మనం ఏ ప్లస్ లేకపోతే ఏ మోడ్ అని చెప్పి యూస్ చేసుకుంటాం. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ రీడింగ్ అయితే కనుక దాన్ని రీడ్ మోడ్ ఓపెన్ చేసుకుంటాం, ఆర్ మోడ్ ఓపెన్ చేసుకుంటాం. రైట్, సో దీస్ ఆర్ ఆల్ ద మోడ్స్ దట్ వీ హ్యావ్ ఫర్ ద ఫైల్స్. రైట్, అలాగే రైటింగ్ ద నంబర్స్ టు ఏ ఫైల్. ఒకవేళ నేను ఒక ఫైల్లోకి నంబర్స్ రాయాలనుకోండి, అప్పుడు ఈ ఒక చిన్న ప్రోగ్రామ్ మనం ఆడిచ్చే రాసాము, ఇది ఎఫ్ ఓపెన్ ఇంటిజర్స్ డాట్ టీఎక్స్టీ డబ్ల్యూ మోడ్లో ఓపెన్ చేశాను. నేను ఫర్లో కోడ్ యూస్ చేసి ర్యాండమ్ డాట్ ర్యాండింట్ అని ఒక నెంబర్ తీసుకొని దాంట్లో ఒక్కొక్క నెంబర్ ఎఫ్ రైట్ అని చెప్పి దాంట్లోకి రాసుకున్నాను. ఓకే, సో ఇది ఒకసారి సెకండ్ చాప్టర్లో నేను చెప్పిన వీడియోస్ ఒకసారి అప్లోడ్ చేస్తే మీకు మళ్ళీ ఎఫ్ రైట్ ఎఫ్ రీడ్ అనేది ఏ పర్పస్ కోసం ఓపెన్ చేస్తారు, ఎందుకు ఓపెన్ చేస్తారు అనేది మీకు క్లారిటీ వస్తుంది. రైట్ మ్యామ్? నెక్స్ట్ రీడింగ్. రీడింగ్ ఇస్ వెరీ సింపుల్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ ఆఫ్ మై ఫైల్ డాట్ టీఎక్స్టీ ఆర్. ఓకే, సో రీడ్ మోడ్లో డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. దెన్ ఓపెన్ చేస్తాం, సారీ ఇది ఓపెన్ చేసిన ఫైల్ని. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ని రీడ్ చేయాలి. సో ఎఫ్ డాట్ రీడ్ అని చెప్పి ఫంక్షన్ వాడాలి. దాన్ని నేను ఈక్వల్ దేనికి చేశాను, టెక్స్ట్కి ఈక్వల్ చేశాను. అంటే ఒక్కొక్క లెటర్ టెక్స్ట్లో కాపీ అవుతుంది, ఆ టెక్స్ట్లో కాపీ అనేది ప్రింట్ చేస్తాను. ఓకే, ప్రింట్ టెక్స్ట్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి సింప్లీ ప్రింటెడ్ ఆన్ ద స్క్రీన్. ఓకే, బట్ నౌ దిస్ ఈస్ రీడింగ్ అన్నమాట. ఓకే, సో రీడింగ్ అండ్ రైటింగ్, సో ఇలా జరుగుతుంది రీడింగ్ అండ్ రైటింగ్. ఓకే, నౌ విల్ గో టు ద యాక్చువల్ యూనిట్ 4 కంటెంట్స్. సో ఇక్కడ ఏం ఇక్కడ కొత్తగా ఏం మనం రీడ్ నేర్చుకుంటామంటే, రీడ్ అనే ఫంక్షన్ గురించి ఆల్రెడీ నేర్చుకున్నాం, బట్ రీడ్ లైన్ అని చెప్పి ఇంకో ఫంక్షన్ ఉంది, అలాగే రీడ్ లైన్స్ అని చెప్పి ఇంకో ఫంక్షన్ ఉంది. ఈ రెండు ఫంక్షన్స్ గురించి మనం నేర్చుకుంటాము ఈ పర్టికులర్ చాప్టర్. ఓకే, అలాగే రైట్ ఫంక్షన్స్లో రైట్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాము, రైట్ లైన్స్ అని చెప్పి దెర్ ఇస్ అన్ అదర్ ఫైల్ అదర్ మెథడ్.
that can be used. Okay. And similarly, file sync and repo concept will be, okay. So that file sync concept will be explained in this particular PPT. Right? So these are all the new things that we are going to learn in this particular chapter. Okay. So let's start with this. So Ardhamainda, first routine writing as ela chesam anedi second chapter lo mana already koncham nechukunnam gurinchi adi cheptanu. Okay, if at all monks, again you have some doubts regarding that, you go back to go back and refer to that particular chapter. Okay, akkada aa particular contents cheppina video untundi, aa video okkasari meer observe cheyandi, then you can able to get the contents. Okay, so you can easily get it that video. Why? Because for each and every video, I will give the description. Okay, what we are going to discuss in this particular video under the description channel. So video open is done in the description for only, then you can able to understand what is that and what is there in the content of the video. Okay, now next. So okay, so what is the new thing we are going to learn here is read line and read lines. These are the two methods which you are going to learn. Okay, very simple. రీడ్ లైన్ అంటే ఏం చేస్తుంది అంటే రీడ్ లైన్ మెథడ్ ఏం చేస్తుంది అంటే సపోజ్ ఒక ఫైల్లో ఇవన్నీ ఉన్నాయి కంటెంట్స్, ఎన్ని లైన్స్ ఉన్నాయి, దిస్ ఇస్ లైన్ 1, దిస్ ఇస్ లైన్ 2, దిస్ ఇస్ లైన్ 3, దిస్ ఇస్ లైన్ 4, దిస్ ఇస్ లైన్ 5. సో రీడ్ లైన్ మెథడ్ యూజ్ చేస్తే ఒక్కొక్క లైన్ మాత్రమే అవుట్పుట్లోకి రీడ్ అవుతుంది. ఓకే, ఇట్ విల్ రీడ్ ఓన్లీ ద వన్ లైన్ విచ్ ఈస్ ఇన్ దేర్ ఫైల్. ఓకే, సో ఫైల్లో ఉన్న ఓన్లీ ఒక్క లైన్ మాత్రమే రీడ్ అవుతుంది రీడ్ లైన్ మెథడ్ యూజ్ చేస్తే. ఓకేనా, నెక్స్ట్ దాన్ని ఎలా రాస్తాం అంటే మనం ఫైల్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఫైల్ పాయింట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ ఆఫ్ ఫైల్ నేమ్ డాట్ టిఎక్స్టి కామా ఆర్ రీడ్ మోడ్లో ఒక ఫైల్ని ఓపెన్ చేసాము. ఆ తర్వాత ఫైల్ డాట్ రీడ్ లైన్. ఓకే, ఫైల్ డాట్ రీడ్ లైన్ అనగానే ఇట్ విల్ ప్రింట్ ఓన్లీ ద ఫస్ట్ లైన్ ఇన్ దట్ పర్టికులర్ ఫైల్ దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వైల్ డూయింగ్ ద ప్రోగ్రామ్. చూడండి, మై ఫైల్ అని చెప్పి ఆల్రెడీ నేను ఒక ఫైల్ ఓపెన్ చేశాను ఇక్కడ. ఈ ఫైల్ని మై ఫైల్ డాట్ టిఎక్స్టి, ఆ ఫైల్ ఆల్రెడీ ఉంది నాకు, ఈ పాత్లో ఉంది. ఓకే, ఈ పర్టికులర్ పాత్లో ఉంది. సో ఐ విల్ డైరెక్ట్లీ గో టు దట్ పర్టికులర్ పాత్ అండ్ షో యూ వాట్ ఈస్ దట్ ఫైల్ కంటెంట్స్. మై ఫైల్ ఓపెన్ చేస్తే సో ద కంటెంట్స్ ఆఫ్ ద మై ఫైల్ ఆర్ ఇవన్నీ రాశాను నేను. సో వీఆర్ లెర్నింగ్ ద పైథాన్ ప్రోగ్రామింగ్, పైథాన్ ఈజ్ ఈజీ టు యూజ్ సింటాక్స్, వితౌట్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ వీ కెన్ ఆల్సో అండర్స్టాండ్ ద పైథాన్. సో ఇవి కొత్తగా యాడ్ చేసినవి, డిలీట్ చేస్తాను. సో నౌ ఐ విల్ సేవ్ దిస్ ఫైల్. ఓకే, సో is a function which will learn only one line from the file. అంతే కదా. సో ఇప్పుడు ప్రోగ్రామ్ చూద్దాం. ఓకే, ఇది ప్రోగ్రామ్. సో ఫైల్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ ఆఫ్ మై ఫైల్ డాట్ టిఎక్స్టి, రీడ్ మోడ్లో ఓపెన్ చేశాను, దెన్ ఫైల్ డాట్ రీడ్ లైన్. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం, ఈ రెండు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సీ హియర్. సో ఓన్లీ వన్ లైన్ ప్రింట్ అయింది. వీఆర్ లెర్నింగ్ పైథాన్ ప్రోగ్రామింగ్, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ దేర్ ఇన్ దిస్ ఫస్ట్ లైన్. ఇదేగా ఫస్ట్ లైన్లో ఉన్న కంటెంట్స్. ఓకే, సో రీడ్ లైన్ ఫంక్షన్ ఓన్లీ ఒక్క లైన్ మాత్రమే రీడ్ చేస్తుంది. ఓకే, దెన్ వాట్ ఈస్ దిస్ రీడ్ లైన్ ఆఫ్ ఫైవ్ సార్? రీడ్ లైన్ ఆఫ్ ఫైవ్ అంటే ఏంటంటే ఇట్ విల్
Okay, it will read the ఫస్ట్ ఫైవ్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఇప్పుడు ఈ లైన్ అయిపోయింది కదా, ఈ లైన్ ప్రింట్ చేసింది, చేసిన తర్వాత కర్సర్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను రీడ్ లైన్ ఆఫ్ ఫైవ్ అని రాశాను అనుకోండి, నెక్స్ట్ లైన్లో 1, 2, 3, 4, 5 ఓన్లీ ఈ ఫైవ్ లెటర్స్ మాత్రమే ప్రింట్ అవుతాయి. ఓకే, అర్థమైంది కదా. సో ఓన్లీ దీస్ ఫైవ్ లెటర్స్ మాత్రమే ప్రింట్ అవుతాయి. ఎందుకు ప్రింట్ అవుతాయి సార్ అంటే, ఆల్రెడీ ఫస్ట్ లైన్ నేను రీడ్ చేశాను, చేసి కర్సర్ ఇక్కడ వెయిట్ చేస్తుంది, ఇక్కడ లాస్ట్లో ఓకే ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా కర్సర్. ఇప్పుడు ఎప్పుడైతే నేను మళ్ళీ ఫైవ్ డాట్ రీడ్ లైన్ ఆఫ్ ఫైవ్ అంటానో, ఇట్ విల్ కమ్ టు ద నెక్స్ట్ లైన్. నెక్స్ట్ లైన్కి వచ్చి ఇందులో ఉన్న ఫైవ్ లెటర్స్ మాత్రమే రీడ్ చేస్తుంది. ఎందుకు సార్ ఫైవ్ లెటర్స్ మాత్రమే రీడ్ చేస్తుంది అంటే, బికాజ్ ఇక్కడ నేను బ్రాకెట్లో ఫైవ్ ఇచ్చాను, ఇక్కడ మీరు టెన్ ఇచ్చారనుకోండి, టెన్ క్యారెక్టర్స్ రీడ్ చేస్తుంది. అదే 12 ఇస్తే 12 క్యారెక్టర్స్, 20 ఇస్తే 20 క్యారెక్టర్స్ రీడ్ చేస్తుంది. ఓకేనా, చూపిస్తాను ఒకసారి ఎగ్జాంపుల్. దీని ఇదే ఈ స్టేట్మెంట్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, ఏమొచ్చింది ఆన్సర్? పైతో, పైతో అని వచ్చింది. ఎందుకు? ద ఫస్ట్ ఫైవ్ లెటర్స్ ఆర్ పైతో. ఓకే, నేను ఇప్పుడు ఇక్కడ మళ్ళీ చిన్న మోడిఫికేషన్ చేస్తాను. ఫైల్ డాట్ రీడ్ లైన్ ఆఫ్ టెన్. ఓకే, అంటే పైతో దగ్గర ఆగింది, పైతో దగ్గర ఆగింది, ఇక్కడ నుంచి టెన్ క్యారెక్టర్స్ రీడ్ చేస్తుంది. సో 1, n అనేది ఒక క్యారెక్టర్, స్పేస్ కూడా ఒక క్యారెక్టర్గా తీసుకుంటాం. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇక్కడ దాకా ప్రింట్ అవుతుందమ్మా. ఎన్ ఈజ్ ఈజీ అని చెప్పి ప్రింట్ అవుతుంది. కావాలంటే అబ్జర్వ్ చేయండి, మన ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్ అగైన్, చూడండి ఎన్ ఈజ్ ఈజీ అని ప్రింట్ అయింది. ఓకేనా, సో దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రీడ్ లైన్ ఆఫ్ 10. సో బ్రాకెట్లో మనం ఇచ్చే పారామీటర్ ఏంటంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ విల్ రీడ్ ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ద కరెంట్ కర్సర్ పొజిషన్, ఫ్రమ్ ద కరెంట్ కర్సర్ పొజిషన్ నుంచి పర్టికులర్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని రీడ్ చేయడానికి ఈ పర్టికులర్ ఫంక్షన్ మనం వాడుకుంటాము. ఓకే, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ రీడ్ లైన్స్. సో రీడ్ లైన్స్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే, ఇట్ విల్ రీడ్ ఆల్ ద లైన్స్. ఓకే, ఇట్ విల్ రీడ్ ఆల్ ద లైన్స్ ఫ్రమ్ ఫస్ట్ లైన్ టు లాస్ట్ లైన్, మొత్తం అన్ని లైన్స్ని రీడ్ చేస్తుంది. ఓకేనా, సో ఓకే ఇక్కడే మనం రాద్దాం. ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్. ఓకే, కర్సర్ ఇందాక మనం కర్సర్ ఇక్కడ ఇక్కడ ఆపాం కదా, ఇక్కడ ఆగిపోయింది కర్సర్. సో ఇక్కడ నుంచి ఉన్న మొత్తం కంటెంట్స్ని రీడ్ చేసింది. ఓకేనా, ఇక్కడ నుంచి మొత్తం కంటెంట్స్ రీడ్ చేసింది. అదే మనం ఈ మూడింటిని స్లాష్ పెట్టేస్తే, కామెంట్స్లో పెట్టేస్తే ఫస్ట్ నుంచి మళ్ళీ రీడ్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఈ ఈ రెండు స్టేట్మెంట్స్ ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు మొత్తం కంటెంట్స్ రీడ్ అవుతాయి. ఓకేనా, ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ఈ మధ్యలో ఉన్న ఫైల్స్ యూజ్ చేసి నేను ఏం చేశాను, కర్సర్ స్టార్టింగ్ పొజిషన్ తీసుకొచ్చి మధ్యలో ప్లేస్ చేశాను. ఓకే, అంటే ఫస్ట్ ఏమో వీఆర్ లెర్నింగ్ పైథాన్ ప్రోగ్రామింగ్ రీడ్ అయింది, ఆ తర్వాత పైథో అని రీడ్ అయింది, ఆ తర్వాత ఎన్ ఈజ్ ఈజీ అని రీడ్ అయింది, ఆ తర్వాత మొత్తం కంటెంట్స్ రీడ్ అయింది. సో అందుకే ఇక్కడ కర్సర్ ఎక్కడి నుంచి అయితే వదిలేసామో అక్కడి నుంచి రిమైనింగ్ కంటెంట్స్ మనకి ప్రింట్ అవుతున్నాయి. ఓకే, బట్ అదే మీకు మొత్తం కంటెంట్స్ ప్రింట్ కావాలంటే మళ్ళీ ఫైల్ ఓపెన్ మై ఫైల్ డాట్ టీఎక్స్టీ కామా ఆర్, అంటే రీడ్ మోడ్లో మళ్ళీ ఫైల్ని ఓపెన్ చేసి ఈసారి ఫైల్ డాట్ రీడ్ లైన్స్ ఆఫ్ అని రాస్తే మొత్తం లైన్స్ ఒకేసారి రీడ్ అవుతాయి. ఓకే, సో దాట్ ఈస్ అబౌట్ ద రీడ్ లైన్స్. నెక్స్ట్ రైట్ ఫంక్షన్. సో రైట్ ఫంక్షన్ ఈజ్ ఆబ్వియస్ దట్ రైట్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ రైటింగ్ సమ్ కంటెంట్ ఇన్ టు ద ఫైల్. ఓకే, సో అగైన్ ద సేమ్ హియర్, ఈ ప్రోగ్రామ్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసాను చూడండి. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ ఆఫ్ మై ఫైల్ డాట్ టీఎక్స్టీ. ఇక్కడ ఎఫ్పిటిఆర్ ఎందుకు రాసుకున్నాను సార్ అంటే, ఫైల్ పాయింట్ ఏదన్నా రాసుకోవచ్చు, దెర్ ఇస్ నథింగ్ రూల్ హియర్. ఓకే,
సో ఫైల్ పాయింటర్ అనేది ఏదైనా పెట్టుకోవచ్చు, ఎఫ్ వన్ పెట్టుకోవచ్చు, ఎఫ్ పెట్టుకోవచ్చు, ఎఫ్ టూ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఎఫ్పిటిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ ఆఫ్ మై ఫైల్ డాట్ టిఎక్స్టీ కామా అపెండ్ మోడ్. సో అపెండ్ మోడ్లో ఓపెన్ చేసే మీనింగ్ ఏంటి, ఆల్రెడీ ఉన్న కంటెంట్స్ని ఇప్పుడు నేను కొత్తగా రాసే కంటెంట్స్ యాడ్ అవుతాయి అందులో, అంతే కదా. సో ఎఫ్పిటిఆర్ డాట్ రైట్ దిస్ న్యూ కంటెంట్ హ్యాస్ అపెండ్. సో ఈ లైన్ ఆల్రెడీ ఉన్న ఫైల్కి అపెండ్ అవ్వాలి. ఓకే, సో దిస్ న్యూ కంటెంట్ హ్యాస్ అపెండెడ్ అనే లైన్ ఆల్రెడీ ఉన్న ఫైల్కి అపెండ్ అవుతుంది. సో ఆల్రెడీ ఉన్న ఫైల్ ఏంటి, ఇదే కదా. ఈ ఫైల్లో మూడు లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఈ కొత్త లైన్ ఇది ఉంది కదా, దిస్ న్యూ కంటెంట్ హ్యాస్ అపెండెడ్, ఈ లైన్ దానికి యాడ్ అవుతుంది. చూద్దాం. ఓకే, సో వెన్ ఐ ఎగ్జిక్యూట్ దీస్ త్రీ లైన్స్, ఓకే ఈ త్రీ లైన్స్ ఎగ్జిక్యూట్ అయినా చేశాను, ఆల్రెడీ ఈ లైన్స్ నేను కాపీ అదే రాసి పెట్టాను. సో ఈ త్రీ లైన్స్ ఎగ్జిక్యూట్ చేశాను, అవుట్పుట్ మనకి ఇక్కడే కనిపించదు. అవుట్పుట్ మనం ఫైల్ ఓపెన్ చేసి చూడాలి. ఇప్పుడు చూద్దాం, ఈ ఫైల్ క్లోజ్ చేయాలి ఫస్ట్. క్లోజ్ చేసి అగైన్ ఐ నీడ్ టు ఓపెన్ దిస్ ఫైల్. చూడండి, ఈ లైన్ యాడ్ అయింది కదా. ఓకే, సో ఆల్రెడీ నేను రాసిన ఫైల్ ఇది, ఆల్రెడీ ఉన్న ఫైల్ ఇది, దాంట్లో ఉన్న కంటెంట్స్ ఇవి. దానికి ఇప్పుడు కొత్తగా రాసిన ఫైల్ అపెండ్ అయింది, కొత్తగా రాసిన కంటెంట్స్ అపెండ్ అయింది, రైట్. ఓకే, సో దాట్ ఈస్ అబౌట్ ద రైట్. దెన్ రైట్ లైన్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ రైట్ లైన్స్? సో రైట్ లైన్స్ ఈజ్ అ ఫంక్షన్ వెన్ యూ వాంట్ టు యాడ్ మల్టిపుల్ లైన్స్ టు యువర్ ఫైల్. ఓకే, వెన్ యూ వాంట్ టు యాడ్ మల్టిపుల్ లైన్స్ టు యువర్ ఫైల్. ఓకే, ఆ మల్టిపుల్ లైన్స్ ఎలా రాయాలి సార్? ఇలా ఇవ్వాలి, ఒక లిస్ట్ ఫార్మాట్లో ఇవ్వాలి, స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చి దాంట్లో ఇది ఒక లైన్, సియూసూన్ అనేది ఒక లైన్, ఓవర్ అండ్ అవుట్ ఒక లైన్, ఈ రెండు లైన్స్ నాకు యాడ్ అవ్వాలి. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ కూడా నేను టైప్ చేసి పెట్టాను, జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి. అర్థమైందా? రైట్ లైన్స్ అంటే మీనింగ్ ఏంటంటే వెన్ యూ వాంట్ టు యాడ్ మల్టిపుల్ లైన్స్ టు యువర్ ఫైల్. మల్టిపుల్ లైన్స్ నేను యాడ్ చేయాలనుకుంటే ఇలా రాయొచ్చు. సార్ మల్టిపుల్ లైన్స్ మనం ఎలా యాడ్ చేస్తాము? అందుకే లిస్ట్లో రాసుకోవాలి. ఒక లిస్ట్ అంటే స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసి దాంట్లో ఇది ఫస్ట్ లైన్ కింద, ఇది సెకండ్ లైన్ కింద యాడ్ చేసుకోవాలి. ఓకేనా? సో అదే నేను ఎగ్జిక్యూట్ దిస్. ఓకే, ఇక్కడ కొంచెం మార్చి దిస్ న్యూ కంటెంట్ హ్యాస్ అపెండెడ్ అండ్ దిస్ ఈస్ ద న్యూ మల్టిపుల్ లైన్ అని చెప్పి రాసాను. సో ఈ మొత్తం ఒకేసారి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ ఫైల్ మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఈ రెండు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇదొక లైన్, ఇదొక లైన్, ఈ రెండు లైన్స్ యాడ్ అవుతాయి. చూడండి కావాలి, ఇదిగో. ఓకే, సో దిస్ ఈజ్ న్యూ కంటెంట్ అపెండెడ్, మళ్ళీ దిస్ ఈజ్ న్యూ మల్టిపుల్ లైన్, ఈ రెండు యాడ్ అయినాయి. సరే, ఇక్కడ నుంచి ఎందుకు యాడ్ అయింది సార్ అంటే, ఇక్కడ నేను కర్సర్ ఇందాక ఇక్కడే ఆగిపోయింది, అందుకని అక్కడ నుంచి యాడ్ అయ్యింది. ఇక్కడ నేను స్లాష్ని పెట్టుంటే కింద నుంచి యాడ్ అయ్యాయి. ఓకే, సో ఇక్కడ స్లాష్ అని పెట్టుంటే కింద నుంచి యాడ్ అయ్యాయి, రైట్? సో దాట్ ఈస్ ద మల్టిపుల్ లైన్స్. ఓకే, యాడ్ ఇన్ ద మల్టిపుల్ లైన్స్. నెక్స్ట్ సీక్ ఫంక్షన్. సీక్ అంటే ఏంటంటే, సీక్ అంటే మనం మన ఫైల్ పాయింటర్ని మన ఇష్టం వచ్చిన పొజిషన్కి మార్చుకోవచ్చు, దట్ ఈస్ కాల్డ్ సీక్. సో సీక్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు చేంజ్ ద పొజిషన్ ఆఫ్ ద ఫైల్ హ్యాండిల్ టు ఎ గివెన్ స్పెసిఫిక్ పొజిషన్. ఫైల్ హ్యాండిల్ అంటే ఏంటి, ఈజ్ లైక్ ఎ కర్సర్ విచ్ డిఫైన్స్ ఫ్రమ్ వేర్ ద డేటా హ్యాస్ టు బి రీడ్ ఆర్ రిటర్న్ ఇన్ ద ఫైల్. ఓకే, సో దట్ ఈస్ ద సీక్ ఫంక్షన్. సో సీక్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు చేంజ్ ద పొజిషన్ ఆఫ్ ద ఫైల్ హ్యాండిల్. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను ఇదంతా యాడ్ చేసిన తర్వాత నా కర్సర్ ఇక్కడ వెయిట్ చేస్తుంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఎఫ్సీక్ అనే ఫంక్షన్ ఉంది, సీక్ ఫంక్షన్ యూజ్ చేసి ఐ కెన్ మూవ్ మై కర్సర్ టు బిగినింగ్ ఆఫ్ ద ఫైల్ ఆర్ ఇన్ ఎట్ దిస్ పొజిషన్, ఎక్కడైనా సరే. ఇప్పుడు మీ ఈ కర్సర్ పొజిషన్ నేను ఎక్కడికన్నా మార్చుకోవచ్చు. ఓకేనా? నేను ఇప్పుడు ఏం చేస్తాను,
సీక్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఈ కర్సర్ పొజిషన్ని ఇక్కడికి తెచ్చుకున్నాను. ఇక్కడి నుంచి నాకు ఈ కంటెంట్స్ వరకు మాత్రమే రీడ్ అవ్వాలి అని చెప్పి రాసుకున్నాను అనుకోండి, కోడ్ ఇక్కడి నుంచి మాత్రమే రీడ్ అవుతాయి. అలా కాకుండా ఓన్లీ ఇక్కడి నుంచి మాత్రమే రీడ్ అవ్వాలంటే ఇక్కడి నుంచి రీడ్ అవుతాయి. ఓకే, లేదు బిగినింగ్ నుంచి మొత్తం రీడ్ అవ్వాలంటే బిగినింగ్ నుంచి, ఓకే ఎండింగ్ నుంచి లాస్ట్ లైన్ ఒక్కటే రీడ్ అవ్వాలంటే ఎండింగ్ నుంచి. ఇలాగా నేను సీక్ ఫర్ ఏ ఫంక్షన్ యూజ్ చేసి ఐ కెన్ చేంజ్ మై కర్సర్ పొజిషన్ టు వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఓకే, దట్ ఈస్ వాట్ సీక్ ఫంక్షన్ ఈస్. ఓకే, దెన్ సీక్ ఫంక్షన్లో రెండు పారామీటర్స్ ఉంటాయి, ఆఫ్సెట్ ఒకటి, ఫ్రమ్ వాట్ ఒకటి. ఓకే, సో దీన్ని యూజ్ చేసే పద్ధతి ఏంటంటే ఫైల్ పాయింటర్ ఎఫ్ డాట్ సీక్ అని చెప్పి రాయాలి. దీనికి రెండు పారామీటర్స్ ఉన్నాయి, ఒకటి ఆఫ్సెట్, ఇంకోటి ఫ్రమ్ వాట్. ఓకే, వాట్ ఈస్ ఆఫ్సెట్? ఆఫ్సెట్ ఈస్ నథింగ్ బట్ ది నెంబర్ ఆఫ్ పొజిషన్స్ టు మూవ్ ఫార్వర్డ్, ఎన్ని పొజిషన్స్ మీకు ముందుకు జరగాలి. ఓకే, సపోజ్ నేను ఇక్కడ ఐ వాంట్ టు ప్రింట్ సెకండ్ లైన్లో నుంచి ఫస్ట్ ఫైవ్ లెటర్స్ కావాలి, సో ఫైవ్ అని చెప్పి రాయాలి నేను ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ద సెకండ్ పారామీటర్ డిఫైన్స్ ద పాయింట్ ఆఫ్ రిఫరెన్స్. దట్ మీన్స్ దానికి ఈ సెకండ్ పారామీటర్కి త్రీ వాల్యూస్ పాసిబుల్గా ఇవ్వచ్చు, జీరో, వన్, టూ. జీరో అంటే ఏంటి? సెట్స్ ద రిఫరెన్స్ పాయింట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫైల్. వన్ అంటే సెట్స్ ద రిఫరెన్స్ పాయింట్ అట్ ద కరెంట్ ఫైల్ పొజిషన్. ఓకే, టూ అంటే సెట్స్ ద రిఫరెన్స్ పాయింట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైల్. అంటే కర్సర్ని బిగినింగ్ నుంచి బిగినింగ్కి సెట్ చేసుకోవాలంటే వన్ అని ఇవ్వాలి, సారీ జీరో అని ఇవ్వాలి. ఎండింగ్కి సెట్ చేసుకోవాలంటే టూ అని ఇవ్వాలి. వన్ ఇస్తే ఏమవుతుందంటే ఎక్కడైతే మీరు ప్రీవియస్గా దాన్ని కర్సర్ వదిలేశారో అక్కడి నుంచి కంటెంట్స్ యాడ్ అవ్వడం కానీ రీడ్ అవ్వడం కానీ జరుగుతుంది. ఓకేనా? సో దెర్ ఆర్ త్రీ పాసిబుల్ వాల్యూస్ ఫర్ ఫైల్ రిఫరెన్స్ పాయింట్ ఇన్ సీక్ ఫంక్షన్, పాసిబుల్లీ జీరో, వన్, టూ. ఓకే, సేమ్ ఫంక్షన్ సీ ప్రోగ్రామింగ్లో కూడా ఉంది. ఎఫ్సీక్ అనే ఫంక్షన్ వాడేవాళ్ళం ఫైల్స్ కాన్సెప్ట్లో, ఎఫ్సీక్ అనే ఫంక్షన్ వాడేవాళ్ళం. ఈ టోటల్ కాన్సెప్ట్స్, ఫైల్ కాన్సెప్ట్స్ మొత్తం కూడా పైథాన్లో కాకుండా సీ ప్రోగ్రామింగ్లో కూడా ఉన్నాయి. మనం ఇవే ఫంక్షన్స్ మోస్ట్లీ రాసాం, కానీ ఒక లైట్ సింటాక్స్ చేంజ్. ఓకే, ఓన్లీ ద సిమిల్ స్లైట్లీ ద సింటాక్స్ విల్ బీ చేంజ్, అదర్వైజ్ ద ప్రొసీజర్ అండ్ ద ఇంటెన్షన్ ఆఫ్ రైటింగ్ దీస్ ఫంక్షన్స్ ఆర్ సేమ్ యాజ్ ఇన్ సి ప్రోగ్రామింగ్ ఆర్ సి ప్లస్ ప్లస్ ఆర్ ఇన్ పైథన్ ఆల్సో. ఓకే, సో ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ రిఫర్ టు దట్ ప్రీవియస్ సి కాన్సెప్ట్స్. ఓకే, సో సీక్ ఫంక్షన్ ఈ మనం సి ప్రోగ్రామింగ్లో వచ్చేసి ఎఫ్ సీక్ అని వాడేవాళ్ళం, కానీ ఇక్కడ ఏంటంటే ఓన్లీ సీక్. మరి ఎఫ్ అంటే ఏంటి సార్? ఎఫ్ ఈజ్ ఎ ఫైల్ పాయింటర్, ఫైల్ పాయింటర్ ఎఫ్ఏ కాకుండా ఏదైనా తీసుకోవచ్చు మనం. సో కాబట్టి ఇది సీక్ ఫంక్షన్ అనేది ఇక్కడ వాడతాం అన్నమాట. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ ఆఫ్ మై ఫైల్ డాట్ టీఎక్స్టీ ఇన్ రీడ్ మోడ్. సరే, ఫైల్ ఓపెన్ చేశాను, రీడ్ మోడ్లో ఓపెన్ చేశాను. ఎఫ్ డాట్ సీక్ ఆఫ్ 20 అంటే నేను నా కర్సర్ పొజిషన్ని 20కి మూవ్ చేశాను. సరే, మరి వేరే పక్కన ఇంకో పారామీటర్ ఇవ్వాలిగా, మరి ఆ పారామీటర్ ఇవ్వలేదు ఏంటి అని అడగచ్చు మీరు. ఆ పారామీటర్ ఏమీ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా జీరో తీసుకుంటుంది. ఓకే, సో జీరో అంటే ఏంటి? వాట్ ఇస్ ద సెకండ్ పారామీటర్? సెకండ్ పారామీటర్ మన డిఫైన్ సెకండ్ పారామీటర్ జీరో. వాట్ ఇస్ ద డెఫినేషన్ ఫర్ దట్ జీరో? సెట్స్ ద రిఫరెన్స్ పాయింటర్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫైల్. ఓకే, సో ఇట్ సెట్స్ ద పాయింటర్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫైల్. ఓకేనా? సో ఓకే, ఎఫ్ డాట్ సీక్ ఆఫ్ 20 అంటే ఏమవ్వాలి? సపోజ్ ఇదే ఫైల్ అనుకోండి, ఎఫ్ డాట్ సీక్ ఆఫ్ 20 అంటే మీనింగ్ ఏంటి? స్టార్టింగ్ పొజిషన్ నుంచి 20 క్యారెక్టర్స్ వదిలేసి అక్కడ దాకా ఇది రీడ్ చేయాలని చెప్తుంది. ఓకేనా? ఓకే, నౌ ప్రింట్ ఎఫ్ డాట్ టెల్. టెల్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు టెల్ ద కర్సర్ పొజిషన్. కర్సర్ యొక్క పొజిషన్ ఎక్కడ ఉంది అంటే 20 లెటర్స్ ముందుకు మూవ్ చేసిన తర్వాత కర్సర్ ఎక్కడుంది? ఇప్పుడు 20th లొకేషన్లో ఉంది. సో ఎఫ్ డాట్ టెల్ అనే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలి? 20 అని ప్రింట్ అవ్వాలి. ఓకే, అక్కడి నుంచి లైన్ మొత్తం రీడ్ చేయాలి. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. సో ఇక్కడ దాకా 20 లెటర్స్, ఈ 20 లెటర్స్ వదిలేసి
ఇక్కడ నుంచి నేను రీడ్ చేయాలి. ఓకే, అది కూడా ఓన్లీ రీడ్ లైన్ అనే ఫంక్షన్ వాడుకుంటున్నాను. రీడ్ లైన్ అనే ఫంక్షన్ వాడుకుంటే ఏమొస్తుంది, ఓన్లీ ఈ లైన్లో రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అదే వస్తుంది. ఓకేనా? సో నాకు ఆన్సర్ ఆన్ స్పేస్ ప్రోగ్రామింగ్ అని రావాలి. వస్తుందో రాదో చూద్దాం. ఇదే ప్రోగ్రామ్, ఆల్రెడీ అక్కడ రాసిన ప్రోగ్రామే, మళ్ళీ రాశాను ఇక్కడ. ఎగ్జాక్ట్లీ చూడండి, 20 వచ్చింది ఆన్సర్. దీనికి ఎఫ్ డాట్ టెల్ అంటే 20 పొజిషన్స్ మూవ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ప్రోగ్రామ్ అడుగుతున్నాను నా పాయింటర్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాను. ఎక్కడుంది నా పాయింటర్? 20th లొకేషన్లో ఉంది. కాబట్టి ఎఫ్ డాట్ టెల్ ఇస్ అ ఫంక్షన్ విచ్ ఈస్ యూజ్డ్ టు నో ద కరెంట్ కర్సర్ పొజిషన్. సో 20 వచ్చింది ఆన్సర్. నా ఆఫ్టర్ దట్ ఐఎమ్ రైటింగ్ ద స్టేట్మెంట్ ఎఫ్ డాట్ రీడ్ లైన్ ఆఫ్. ఓకే, అంటే ఆ లైన్లో రిమైనింగ్ క్యారెక్టర్స్ని రీడ్ చేస్తుంది. సో రిమైనింగ్ క్యారెక్టర్స్ ఏమున్నాయి ఈ లైన్లో? ఇక్కడ దాకా 20 లొకేషన్స్, ఈ 20 వదిలేయాలి. వదిలేస్తే నెక్స్ట్ రిమైనింగ్ లొకేషన్స్లో ఆన్ ప్రోగ్రామింగ్ అని ఉంది. ఓకే, అదే నేను ఇక్కడ రీడ్ లైన్ కాకుండా రీడ్ లైన్స్ అని రాశాను అనుకోండి, ఏం జరుగుతుంది? రీడ్ లైన్స్ అని రాస్తే ఏం జరుగుతుంది? రిమైనింగ్ అన్ని లైన్స్ ప్రింట్ అవుతాయి. అంటే ఆన్ ప్రోగ్రామింగ్ అనేది ఒక ఫస్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది, కింద రిమైనింగ్ అన్ని లైన్స్ ఏది ఈ మొత్తం కంటెంట్స్ ప్రింట్ అవుతాయి. కావాలంటే మళ్ళీ ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి, ఇది ఉంది. సో ఫస్ట్ ఏమో ఆన్ ప్రోగ్రామింగ్ వచ్చింది, ఆ తర్వాత పైథాన్ ఈజ్ ఈజీ టు యూజ్ సింటాక్స్, ఆ తర్వాత వితౌట్ ద ప్రాబ్లం మొత్తం అన్ని లైన్స్ రీడ్ అయినాయి ఒకేసారి. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద సీక్ ఫంక్షన్ విల్ టెల్స్ యూ. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద పైథాన్ ఫైల్స్ రీడింగ్ అండ్ రైటింగ్. ఓకేనా? అండ్ రీడ్ లైన్స్, రీడ్ లైన్ ఫంక్షను, రైట్ లైన్ ఫంక్షన్ కూడా మనం చూసుకున్నాం. అలాగే ఫైల్ సీక్ పాయింటర్ అనే ఫంక్షన్ కూడా చూసాం. అండ్ సమ్ మోర్ థింగ్ దట్ వీ హ్యావ్ లెఫ్ట్ ఇన్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్ ఇస్ రీడింగ్ కాన్ఫిగ్ ఫైల్స్ ఇన్ పైథాన్, రైటింగ్ లాగ్ ఫైల్స్ ఇన్ పైథాన్. ఈ రెండు పాయింట్స్ మిస్ చేసాము. ఇది మెల్లగా తర్వాత చెప్తాను నేను, ఎందుకంటే ఇది కాన్ఫిగరేషన్ ఫైల్స్ గురించి మనకి ఇంకా కొంచెం నాలెడ్జ్ గెయిన్ అవ్వాలి, ఆ తర్వాత మనకి ఈ ఫైల్స్ అర్థమవుతాయి. ఓకే, లాగ్ ఫైల్స్, కాన్ఫిగ్ ఫైల్స్, దెన్ ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ దీస్ కాన్ఫిగ్ ఫైల్స్ అండ్ లాగ్ ఫైల్స్, రైట్? సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ రీడ్ అండ్ రీడ్ లైన్ ఫంక్షన్, రైట్ అండ్ రైట్ లైన్ ఫంక్షన్, ఎఫ్ సీక్ ఫంక్షన్. థ్యాంక్ యూ.